సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే మహిమాన్వితమైన దేవాలయం హాసనాంబ. దేవాలయాలకు మనం తరచుగా వెళ్తూ ఉంటాం, ఎందుకంటే దీనివల్ల మనకు శాంతి నెమ్మది ఆ దైవం ప్రసాదిస్తాడని. దేవాలయానికి వెళ్లే వారికి రుచికరమైన ప్రసాదాన్ని కూడా ఇస్తారు. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో ప్రసాదంలో భగవంతుని యొక్క కృప ఉంటుందని హిందూ భక్తులు బలంగా నమ్ముతారు. ఈ విషయాన్ని దృఢంగా నిరూపించే అద్భుతమైన దేవాలయాలు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉన్నాయి. ఆ మహిమాన్వితమైన దేవాలయమే హాసనాంబ దేవాలయం. బెంగళూరు నుంచి ఈ దేవాలయానికి సుమారు 185 కిలోమీటర్ల దూరం ఉంది. సుమారు 3 గంటల సమయం ప్రయాణం చేయవలసి ఉంటుంది. హాసనాంబ దేవాలయాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నిర్మించారు. అత్యంత ప్రాచీనమైనది అని చెప్పవచ్చు. ఇక్కడ గర్భగుడిలో హాసనాంబ అనే దేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ దేవాలయాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. ఈ దేవాలయం మహిమ అపారమైనది. ప్రతి ఒక్కరూ ఈ తల్లి యొక్క మహిమను తెలుసుకోవాలి. ఒక్కసారి దేవాలయాన్ని దర్శించుకోండి. ఈ హాసనాంబ దేవాలయాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. ఆ విశేషమైన రోజు ఏంటంటే దీపావళి పండుగ రోజు. దీపావళి పండుగ సమయంలో ఒక్కరోజు మాత్రమే దేవాలయాన్ని తెరుస్తారు. దీపావళి రోజు మాత్రమే తెరిచి ఉండే ఈ దేవాలయం సంవత్సరమంతా మూసివేయబడి ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ దేవాలయంలో దీపం వెలుగుట. దీంట్లో ఏం విశేషం అనుకుంటున్నారా? అయితే వినండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హాసనాంబ దేవాలయం గర్భగుడిలో దీపావళి పండుగ రాత్రి దీపాలు వెలిగించి అక్కడి నుంచి పూజారులు వెళ్ళిపోతారు. దీపాలు వెలిగించిన ఒక్క సంవత్సరానికి సరిగ్గా, అంటే మళ్ళీ దీపావళి రోజున దేవాలయం యొక్క గర్భగుడి వాకిల్ని తెరవగానే పోయిన సంవత్సరం వెలిగించిన దీపం ఇంకా అక్కడ వెలుగుతూనే ఉంటుంది. నూనెతో వెలిగించిన దీపం తల్లి గర్భగుడిలో ఒక సంవత్సరమంతా వెలుగుతూనే ఉండడానికి ఏ శక్తి సహాయం చేస్తుంది అనేది హాసనాంబదేవికి మాత్రమే తెలుసు. హాసా అంటే దక్షిణ భారతదేశంలో సాధారణంగా చిరునవ్వు అని అర్థం. అయితే హాసన్లో హాసనాంబదేవి ఎప్పటికీ తన చిరునవ్వుతో భక్తులను ఆకర్షించే పరాశక్తి స్వరూపిణి. ఈ హాసనాంబదేవిని పూజించిన వారికి ఆ తల్లి ఎంతో మంచిని ప్రసాదిస్తుంది. నమ్మని వారికి అంతే శౌర్యంతో ఉగ్ర రూపంలో కనిపిస్తుంది అని అక్కడి భక్తుల నమ్మకం. హాసనాంబదేవి భక్తురాలిని అత్తగారు ఎల్లప్పుడూ పీడిస్తూ ఉండేదట. అత్తని ఈ తల్లి దేవాలయంలో శిలైపో అని శపించింది అని స్థలపురాణం ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ శిల కొంచెం కొంచెం జరుగుతూ హాసనాంబ తల్లి దగ్గరకు చేరుతుందట. హాసనాంబ భక్తురాలిని హింసించిన అత్తగారు శిలకు ముక్తి కలియుగం అంతంలోనేనట. కలియుగాంతం సమయంలో హాసనాంబ తల్లి సన్నిధిలో అత్తకు ముక్తి లభిస్తుంది అనేది ఈ క్షేత్రంలో మహిమాన్విత వృద్ధుడు పలికిన మాటలు. ఒకసారి హాసనాంబ దేవాలయానికి 4 దొంగలు లోపలికి ప్రవేశించి హాసనాంబదేవి నగలు దొంగిలించడానికి ప్రయత్నించారట. దీనివలన ఆగ్రహించిన ఆ తల్లి ఆ 4 దొంగలను రాళ్లైపోండి అని శపించిందట. ఆ విధంగానే దేవాలయానికి స్వల్ప దూరంలో ఉన్న కల్లప్ప అనే గుడిలో ఈ 4 రాళ్లు కనిపించటం విశేషం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.